ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పార్టీల రంగులు పులుముతున్నారు. పథకం ఏదైనా అధికార పార్టీదే హవా నడుస్తోంది. తెలంగాణలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీ ట్రాక్టర్ల విషయంలోనూ అదే వైఖరి అవలంబిస్తున్నారు. అధికారులు స్వామి భక్తిని ప్రదర్శిస్తుంటే రాజకీయ నేతలు తమ అనుచరులకు ఈ ట్రాక్టర్లను కట్టుబెడుతున్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు కదులుతోంది. బంగారు తెలంగాణ నినాదంతో భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. సాగులో ఖర్చు తగ్గించడం, వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించి తక్కువ సమయంలో ఎక్కువ పని ద్వారా అధిక దిగుబడులు సాధించాలన్న పట్టుదలతో ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లను అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అయితే లబ్ధిదారుల ఎంపికకు స్పష్టమైన నిబంధనలు మాత్రం ఖరారు చేయకపోవడంతో పైరవీలు జోరందుకున్నాయి. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 142 సబ్సిడీ ట్రాక్టర్లు మంజూరయ్యాయి. ప్రతి మండలానికి 2 లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. అయితే ఇక్కడ అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు. గులాబీ పార్టీకి చెందిన వారికి ట్రాక్టర్స్ వచ్చేలా చక్రం తిప్పారు. ఒక్కో లబ్ధిదారునికి కనిష్టంగా 3 లక్షలు, గరిష్టంగా 5 లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో రానుండటంతో మండల స్థాయి నేతలు, ముఖ్యంగా ఎంపీపీ, జెడ్పీటీసీ మెంబర్లే లబ్ధిదారులైపోయారు. అధికార పార్టీ నేతల వ్యవహార శైలిపై ప్రతిపక్ష పార్టీలు ఫైర్ అవుతున్నాయి. వ్యవసాయదారులకు కాకుండా ఆ పార్టీ కార్యకర్తలకు, బెల్లం, లిక్కర్ వ్యాపారులకు సబ్సిడీ ట్రాక్టర్లు కట్టబెడుతున్నారని మండిపడుతున్నారు. అవినీతి రహిత పాలన అందిస్తామన్న సీఎం కేసీఆర్ వీటిపై ఏం సమాధానం చెబుతారని మండిపడుతున్నారు. అవినీతి రహిత పాలనే నా ప్రధాన లక్ష్యము అని చెప్తున్నటువంటి కేసీఆర్ పాలనలో వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ కింద ఏదైతే ట్రాక్టర్లు మంజూరు చేయడం జరిగిందో అవి 100% కేవలం టీఆర్ఎస్ నాయకులకు, అది కూడా అగ్రనాయకులకు, అదేవిధంగా బిజినెస్ దారులకు మాత్రమే కేటాయించడం ఈ ప్రభుత్వం యొక్క అవినీతికి నిదర్శనం. టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీకి, లేకపోతే ఎంపీటీసీకి, పార్టీ మండల ప్రెసిడెంట్కు వాళ్ళకు వ్యవసాయం లేదు. లేకున్నా ఏం చేస్తున్నారు? తీసుకొని 2 లక్షలకు తక్కువ ఇస్తాం తీసుకుంటాను బయట. అంటే రైతులకు సబ్సిడీ అని చెప్పి ప్రజల సొమ్ముని ఈ విధంగా దోసుకు తినటం అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. వాళ్ళు ఏదో ఎవరు గమనిస్తలేరు, మేము ఏది చేసుకున్నా అది నడుస్తుంది అని అనుకుంటే ప్రజల తిరుగుబాటు త్వరలో వస్తుంది. ఏనాడు నాగలి పట్టని వారికి, రాజకీయ పలుకుబడి ఉన్నవారికి మాత్రమే లబ్ధి చేకూరుస్తున్నారని మండిపడుతున్నారు సామాన్య రైతులు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే వారి అనుచరులకు మాత్రమే ప్రభుత్వ ఫలాలు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళకే ఏ పార్టీ అధికారం ఉన్న, అప్పుడు కాంగ్రెస్ ఉన్నట్లే చేసింది, టీడీపీ ఉన్నట్లే చేసింది, ఇప్పుడు ఉద్యమం నుంచి వచ్చిన ఈ రాజకీయ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీ కూడా అట్లే చేస్తుంది. దీన్ని మీ దృష్టికి, పెద్దల దృష్టికి, రాజకీయ నాయకులకు, మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది ఏంటంటే ఎవడు కర్షకుడు, ఎవడు రైతు, రైతు అనేటోడు వాడికి అందజేస్తే 10 మందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పుడు రాజకీయంగా వాడు మండల లీడరా, వాడు జిల్లా లీడరా, ఆ లీడర్లకు గట్ట పెడితే వాడు ఎక్కడ దుంతాడు? ఆ ట్రాక్టర్ 4 రోజులకి ఇంకోటి కమ్ముకుంటాడు. 50% వాడు తీసుకుంటాడు, వాడు ఇంకోటి కమ్ముడు. ట్రాక్టర్ల పంపిణీ వ్యవహారంపై ఇప్పటికైనా సర్కారు సమగ్ర విచారణ జరిపించి నిజమైన రైతులకు సబ్సిడీ ట్రాక్టర్స్ అందేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.